దీన్ని బట్టే అర్థం అవుతుంది. ఇవాళ మేము అటెండ్ కాకపోవడానికి కొత్త భాష్యాన్ని చెప్తూ వారు ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారాన్నైనా మొదలు పెడతారు. కానీ వాస్తవం ఏంటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ప్రశ్నించేటటువంటి గొంతు ప్రతిపక్ష పార్టీది కాదా, కాకూడదా? 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటటువంటి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఉంటే బయట పెట్టండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి కట్టుగా కూటమి కట్టి జత కట్టి మాపై తప్పుడు ఆరోపణలు చేసి అబద్ధాలు వల్లించి గద్దెనెక్కారు. ఇవాళ అన్ని పార్టీలు ఒకవైపు ఉన్నాయి, అన్నీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. మరి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలకి ప్రతిపక్ష హోదా రాదు. ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదు అనే దానికి సంబంధించి ఒక తప్పుడు విధానంలో విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, మీకు ఎందుకంత భయం? మీకంతమంది సభ్యులు ఉన్నారు, 11 మందిని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకు లేదా? అంటే మీ తప్పులు బయటపడతాయి కాబట్టి మీరు భయపడుతున్నారా? మీరు చేసే దోపిడీ బయట పడుతుంది కాబట్టి మీరు భయపడుతున్నారా? మీ దుర్మార్గాల్ని ఎండ కడతాం కాబట్టి మీరు భయపడుతున్నారా? 11 మందికి కూడా సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో మీ ప్రభుత్వం ఉందా?